హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మనవడు మనవరాళ్ళు స్కూల్ వెళ్లకుండా వాళ్ళు చేసిన పని ఏంటంటే, ఐస్ని ఒక గిన్నెలో పెద్ద గిన్నెలో పెట్టారు, కొంచెం చిన్న గ్లాసులో ఇంకొంచెం నీళ్లు పెట్టి మొత్తానికి ఐస్ ఫ్రిడ్జ్లో పెట్టి ఐస్ తయారు చేశారు. దానితో శివలింగ ఆకృతి చేశారు, చూడండి చక్కగా. దాన్ని ఒక వెండి పళ్ళల్లో పెట్టి దానికి మా మనవడు అభిషేకం చేస్తున్నాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ అభిషేకాలు చేసుకుంటూ పూజ చేస్తున్నారు. చూడండి, శివుడైనా విష్ణు అయినా ఒక్కడే, ఎవరికి చేసినా భగవంతుడికి చేసినట్టే. చిన్న కళ్ళ కపటం తెలియని పిల్లలు చూడండి, వాళ్లకు ఆ విధంగా మైండ్కి తట్టి శివలింగ ఆకృతి ఎట్లా చేశారో చూడండి. చక్కగా ముగ్గురు కలిసి పూజ చేసుకుంటున్నారు. ఓం నమ శివాయ, ఓం. ఇవాళ వాళ్ళకి స్కూల్ సెలవు, అందుకని ఇంట్లో కూర్చొని దేవుడికి పూజ చేసుకుంటున్నారు. చూడండి చక్కగా గులాబీ రెక్కలు వేశారు, దాని మీద పసుపు వేస్తుంది మా పెద్ద మనవరాలు. మా పెద్ద మనవరాలే దీనికి ఆకారం తెచ్చేటట్టు చేసింది నా అర్చిష్మ. మంచి ముగ్గురు ఓం నమ శివాయ. నా మనవడు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాడు శివుడికి పూజ. ఓం నమ శివాయ ఎంత బాగా చేస్తున్నాడు చూడండి. ఇంకో చిన్న మనవరాలు కుంకుమతో కూడా అభిషేకం చేస్తాను అనుకుంటూ కుంకుమ తీసింది, కుంకుమ కూడా శివుడి పైన వేసి అభిషేకం చేస్తున్నారు. వాళ్ళకి చెప్పక్కర్లేదు, పిల్లలకి చూడంగానే అన్ని రకాలు చూడండి. ఇంట్లో మనం పూజ చేస్తుంటే వాళ్ళకి వస్తుంది, అలవాటు అయిపోతుందండి పిల్లలకి. చూడండి చక్కగా భగవంతుడికి నమస్కారం చేయటం అనేది కూడా, పూజ చేసుకోవటం వాళ్ళ మనస్సు కూడా చాలా మంచిగా ఉంటుంది చిన్నప్పటి నుంచే. అందుకే పిల్లలకి దేవుడి పూజ నమస్కారాలు మానవత్వం అనే వస్తుంది పిల్లల్లో కూడా. భగవంతుడికి నమస్కారం చేసుకుంటూ దండం పెట్టుకుంటూ పూజ చేసుకుంటూ చక్కగా స్నానం చేయగానే కూడా అన్ని శ్లోకాలు చదువుకుంటారు మంచిగా, చాలా బాగా పూజలు చేసుకుంటూ ఉంటారు పిల్లలకు. భగవంతుడి దయవల్ల నిజంగా పరమేశ్వరుడు ఆ పిల్లల్ని అనుగ్రహించాలి, వాళ్ళు తెలిసి తెలియని ఏమైనా తప్పులుంటే క్షమించాలి. చక్కగా పూజ చేసుకున్నారు, భగవంతుడిని ధ్యానం చేశారు. లక్ష్మీ అర్చిష్మ ప్రణవి ఛానల్ చూడని వాళ్ళు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి. మా మనవరాళ్ళు చేసే పూజను అందరూ తిలకించండి, వాళ్ళని దీవించండి. చూడండి చక్కగా నమస్కారాలు చేసుకుంటున్నారు, శివుడు ప్రత్యక్షమవుతాడా అన్నట్లుగా ఉన్నారు.